ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం మద్యం సేవించడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణకోశం మీద కాలేయం మీద క్లోమోగ్రంథి అంటే ప్యాన్క్రాస్ మీద ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది నేను మీకు చెప్పబోతున్నాను నేను మీ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను అండి నేను కన్సల్టెంట్ గ్యాస్ట్రాట్రాలజిస్ట్ మద్యం అనేది మనకి వివిధ రకాలుగా దొరుకుతుంది అది అందరికీ తెలుసు కానీ దాని సేవించడం వల్ల ఈ లోపల చ చాలామందికి తెలిసింది లివర్ డ్యామేజ్ అవుతుందని లేకపోతే అంటే కాలేయం కానీ లేకపోతే క్లోమోగ్రంది పాన్క్రియాస్ డ్యామేజ్ అవుతుందనే తెలుసు కానీ దానివల్ల అవే కాకుండా నోటి నుంచి ఈసోఫేగస్ అంటే అన్నవాహిక ఫుడ్ పైప్ అంటాం ఇంకోటి కడుపు స్టమక్లో కానీ లేకపోతే చిన్న పేగులో కానీ పెద్ద పేగులో కానీ అన్నింటిలో కూడా చెడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అందరికీ తెలీదు అవి ఈరోజు చెప్పుకుందాం ఏంటంటే ఈ మద్యం సేవించడం వల్ల ఎక్కువగా సేవించే వాళ్ళలో నోట్ నోటి నుంచి కింద దాకా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాను అవి ఏ విధంగా ఉంటాయో చూద్దాం మద్యం ఎక్కువగా సేవించడం వల్ల ఈ మద్యం ఏంటంటే కడుపు నుంచి అంటే స్టమక్ నుంచి కానీ స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగు నుంచి కానీ వెంటనే బ్లడ్లోకి అబ్జార్బ్ అయిపోతుంది అది బ్లడ్లో రక్తంలోంచి అబ్జార్బ్ అయిన తర్వాత అది ఒక టాక్సిక్ అంటే చెడు పదార్థం కింద తయారవుతుంది ఎసిటాలిటీ హైడ్ అని చెప్పి అదొక కెమికల్ అనమాట టాక్సిక్ కెమికల్ దానివల్ల ఈ చెడు ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి ఈ ఆల్కహాల్ వల్ల వచ్చే ఈ చెడు ఏదైతే ఉంటుందో ఈ మన పేగులు కానీ ఇవన్నీ పాడేవి దానివల్ల వస్తాయి ఇంకోటి ఏంటంటే ఈ మద్యం సేవించడం ద్వారా మన తీసుకునే ఆహారము అవన్నీ కూడా పాడవుతాయి అన్నమాట ఏ విధంగా అంటే ఈ మద్యం ఎక్కువగా సేవించడం వల్ల ఇది మన కాలేయంలోకి అంటే లివర్లోకి వెళ్ళిన తర్వాత మనం తీసుకున్న వేరే పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ ఇవన్నీ డైజెషన్ అనేది సరిగ్గా జరగదు దానివల్ల ఫస్ట్ ఈ మద్యం అనేది ఎక్కువ డైజెస్ట్ అయ్యి దీని నుంచి ఆ ఎసిటాల్డిహైడ్ ప్రొడ్యూస్ అవుతుంది ఈ ఎసిటాల్డిహైడ్ అనేది క్లాస్ వన్ కార్డ్స్ ఇదే కాకుండా ఇంకోటి ఏంటంటే ఈ మద్యం అనేది తీసుకున్న అరగంట లోపల ఈ సలైవా అంటే మన లాలాజలంలోకి ప్రొడ్యూస్ అవుతుంది సెక్రేట్ అవుతుంది సెక్రేట్ అయ్యి అప్పుడు నోట్లోనూ గొంతుకులో కూడా దీని ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట అలా ఎక్కువ కాలం పాటు మద్యం సేవించే వాళ్ళకి నోటి క్యాన్సరు ఇంకోటి గొంతుకులో క్యాన్సర్ ఇవన్నీ చాలా కామన్గా వస్తాయి అదే కాకుండా ఈ అన్నవాహిక అంటే ఈసఫేగస్లో కూడా ఫుడ్ పైప్లో కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు కడుపులోకి వచ్చేసరికి అతిగా సేవించే వాళ్ళల్లో ఏమవుతుందంటే ఈ గ్యాస్ట్రిక్ మ్యూకోజా ఏదైతే ఉంటుందో అది ఎక్కువ డ్యామేజ్ అవ్వడము దానివల్ల మనం తీసుకునే ఆహారం తొందరగా డైజెస్ట్ అవ్వకపోవడం అంటే అరగకపోవడము దానివల్ల అది కొళ్ళడం లాంటివి జరుగుతూ ఉంటాయి దానివల్ల మనకి కడుపు ఉబ్బరము అవన్నీ వస్తూ ఉంటాయి ఇంకోటి అంటే మద్యం ఎక్కువగా సేవించే వాళ్లలో ఎసిటాల్డిహైడ్ వేరే టాక్సిక్ ప్రోడక్ట్స్ అవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల పెద్ద పేగులో క్యాన్సర్ అలాంటివి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఓవరాల్గా చూసుకుంటే మద్యం అతిగా సేవించే వాళ్ళలో ఈ నోటి నుంచి నోట్ నోట్లో కానీ గొంతుకులో కానీ ఈసోఫేగస్లో కానీ కడుపులో కానీ లివర్లో కానీ క్లోమోగ్రద అంటే పాన్క్రియాస్ కానీ చిన్న పేగు కానీ పేగు కానీ మొత్తం పైనుంచి కింద వరకు అన్ని మేజర్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి దీంట్లో ఏంటంటే లివర్ చెడిపోవడం కానీ క్యాన్సర్ రావడం కానీ లేకపోతే వేరే సీరియస్ ప్రాబ్లం కానీ ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మందిలో రావచ్చు మద్యం సేవించే వాళ్ళలో సో ఎవరికి వస్తుంది అనేది చెప్పలేం కాబట్టి ఓవరాల్గా మద్యం అనేది సేవించడం అనేది మంచిది కాదు